ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యుత్ వినియోగదారులకు ప్రజానికానికి మెరుగైన సేవలు అందించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈపీడీసీఎల్ మిస్టర్ ఎంవి శేషగిరిరావు గారు డైరెక్టర్స్ సీజీఎంలు ఎస్ఈలు తదితర సిబ్బంది ముఖ్యంగా మా మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒక రంగం చెప్పాలంటే ఇవాళ చాలా శుభదినం మీ అందరికీ తెలుసు విద్యుత్ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఆ మార్పులు ఏదో ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు గత కొద్ది దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఏవో అతి కొద్ది రాష్ట్రాలు మినహాయిస్తే ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు విద్యుత్ కొరత సంక్షోభం నుంచి బాగా ఒత్తిళ్లకు గురవుతా ఉంది రాష్ట్రం మినహాయింపు కాదు మన రాష్ట్రం విషయానికి వస్తే రిఫార్మ్స్ టేకప్ చేసిన తర్వాత 1999-2000 తర్వాత అంతకుముందు పోలిస్తే గణనీయమైన అభివృద్ధి విద్యుత్ రంగంలో మనం సాధించాము అయినప్పటికీ ఇవాళ విద్యుత్ కొరత నుంచి మనం గట్టెక్కడానికి చాలా శ్రమ పడాల్సి వస్తూ ఉంది ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ రీచ్ టు 950 యూనిట్స్ యాజ్ అగనెస్ట్ జస్ట్ 550 యూనిట్స్ డ్యూరింగ్ 1999-2000 విచ్ ఇస్ ఫార్ హెడ్ ఆఫ్ నేషనల్ యావరేజ్ మనకు 17,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కేవలం 11,000 మెగావాట్ల వరకే మనం అతి కష్టం మీద విద్యుత్ ఉత్పాదన చేసుకోగలుగుతున్నాం 3,000 or 4,000 మెగావాట్స్ మనకు ఉండి లేనట్లయింది ముఖ్యంగా గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ మన ఒకసారి మనం పరిశీలిస్తే మనకు 2,770 గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది అంటే 2,770 మెగావాట్ల వరకు గ్యాస్ బేస్డ్ పవర్ స్టేషన్స్ నుంచి మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంది విద్యుత్ సంస్థలు సోలార్కు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్నాయి ఇక్కడ ఈపీడీసీలు అందులో బాగా ముందుంది సోలార్ని బాగా ఎంకరేజ్ చేసుకుంటే సూర్యరశ్మి ద్వారా మనం ఉత్పత్తి చేసుకొని మనం కొంత డిమాండ్ను తగ్గించుకోవడానికి స్కోప్ ఉంటుంది వినియోగదారుడు వీలంత వరకు రూఫ్ టాప్ మీద సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి లాంగ్ రన్లో కరెంటు బిల్లు తగ్గుతాయి విద్యుత్ పొదుపు విద్యుత్ ఎఫిషియన్సీని పెంచడానికి కూడా ఆస్కారం ఉంటుంది